ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఎన్నికలపై మరో కీలక ప్రకటన అయితే చేశారు, మేనిఫెస్టో విడుదల. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఎన్నికలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలకమైన ప్రకటన అయితే చేస్తుంది, మేనిఫెస్టో అయితే విడుదల చేయబోతుంది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకైతే తెలియచేయడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ ఎన్నికలపై కీలక ప్రకటన వివరాలు చూసుకున్నట్లయితే కనుక ఏపీ ఎన్నికలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ఎన్నికలు ఏప్రిల్ 2వ వారంలో ఎన్నికల సంఘం నిర్వహించవచ్చని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు, మార్చి 13 లేదా 14వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని విజయరెడ్డి పేర్కొన్నారు. జగన్ సిద్ధం సభలకు జనాల స్పందన చూస్తే వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 175 సీట్లు వచ్చేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు వైసీపీ అభ్యర్థులకు సంబంధించి 7 జాబితాలు విడుదల చేశామని, ఇక మొత్తం సీట్లను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నా ప్రజలందరూ తమ వైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఇంకా విజయసాయిరెడ్డి ఏమన్నారు అని చూసుకున్నట్లయితే కనుక, అతి త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తామని చెప్పారు. గత ఎన్నికల మేనిఫెస్టో మాదిరిగానే ఇది కూడా జనాకర్షంగా ఉంటుందని అయితే తెలిపారు. మార్చి 10న బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ సిద్ధం సభ అయితే నిర్వహిస్తున్నామని, ఆ సభకు 15 లక్షల మంది అయితే వస్తారని తాము అంచనా వేస్తున్నట్లు విజయసాయిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. సో ఓవరాల్గా చూస్తే మార్చి 13 లేదా 14వ తారీఖున అయితే ఎన్నికల నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది. మ్యాక్సిమం 2 తేదీ లోపల అయితే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందంటున్నారు. ఇక త్వరలోనే వైసీపీకి సంబంధించి మేనిఫెస్టో కూడా విడుదల చేస్తామని అయితే కనుక వైసీపీకి చెందిన విజయసాయిరెడ్డి అయితే కనుక చెప్పడం జరిగింది.